हेलो फ्रेंड्स वेलकम टू एनके फैक्स तेलुगु वीडियो में बीटीएस सेवन फेट शाक एपिसोड नंबर थ्री तेलुगु में एक्सप्लेन चेयबोतुन्नानु टुमारो मॉर्निंग नाइन एम को मैं ग्रेट लीडर आरएम बायोग्राफी वीडियो राबोतुंदी मैं फर्स्ट बीटीएस इंडिविजुअल बायोग्राफी अवड़ों मेरंदर वाटिनी सपोर्ट चेस्तारनि आशिस्तुन्नानु एपिसोड नंबर थ्री की वे मुझे प्रीवियस एपिसोड एपिसोड नंबर टू में एम जो चुदा एपिसोड नंबर टू एंडिंग जीहा तन पेरेंट्स डेथ गुरिंचि तेलुसुकोनि चाला बाधपड़ताडु बाधपड़ुतुन्न जीहानु ओदारुस्तु हरु लेट अस हंट द बियम अनि चेप्ताडु दींतो एपिसोड नंबर टू एंड अयिपोतुंदि आ तर्वात एं जरिगिंदो एपिसोड नंबर थ्री चूपिस्तारु अंड इंको विषयं एपिसोड नंबर वन अंड एपिसोड नंबर टू जीहा इंका हरु तप्प इंको क्यारेक्टर इंट्रोडक्षन लेदु इप्पुडु एपिसोड नंबर थ्री जीहा हरु तो पाटु इंको टू न्यू क्यारेक्टर इंट्रोडक्षन्स उंडबोतुन्नायि आ क्यारेक्टर्स एंटो अपकमिंग पार्ट्लो चेप्तानु ऐ होप मीकु वीडियो नच्चुतुंदि अनि अनुकुंटुन्नानु नौ लेट्स गेट इंटू द वीडियो एपिसोड थ्री मेन पार्ट लोकी वेल्ले मुंदु चिन्न इंट्रोडक्षन चूद्दाम इंट्रोडक्षन सिंशी ईसल टवर चूपिस्तारु ईसल अनेदी सिंशीलो उन्न ओक ग्रूप नेम गत 100 संवत्सराल नुंडी सिंशी डेवलपमेंट को ईसल ग्रूप वारु हेल्प चेस्तुन्नारु ప్రెజెంట్ సిటీలో సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోయింది ఎక్కడ చూసినా మిస్టీరియస్ మర్డర్ కేసెస్ ఇప్పుడు ఒక ప్రెస్ మీటింగ్ జరుగుతున్నట్లు చూపిస్తారు ఆ మీటింగ్లోని కొంతమంది ప్రెస్ వారు ఈసెల్ గ్రూప్ చైర్మన్ అయిన వాన్ వూంగ్ను ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు మీకు ప్రెజెంట్ సిటీలో జరుగుతున్న మర్డర్స్ గురించి తెలుసా సిటీలో మీకు ఎంతో గొప్ప పేరుంది కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి ఇక్కడ వాన్ అంటే రియల్ లైఫ్లో మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ ఆ క్వశ్చన్స్ అన్ని విన్న తర్వాత వాన్ ఈ విధంగా రిప్లై ఇస్తాడు ఈసెల్ గ్రూప్ చైర్మన్గా సిటీలో జరుగుతున్న టెరిబుల్ ఇన్సిడెంట్స్ను చూసుకునే బాధ్యత నాపై ఉంది విక్టిమ్స్ బాడీస్ చూస్తుంటే భయం కలుగుతుంది బాడీలోని చాలా పార్ట్స్ బాడీ నుండి వేరు చేయబడి ఉన్నాయి మనకు తెలుసు మనుషులను ఇంత భయంకరంగా చంపేది బియోమ్సే ఈసెల్ గ్రూప్ చైర్మన్ అయిన నేను ఈ టెరిబుల్ ఇన్సిడెంట్స్ను ఎండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే బియోమ్ను చంపుతారో వారికి 50 మిలియన్ ఓన్ బహుమతిగా లభిస్తుంది ఈ విషయం తెలిసిన వారు ఒక బియోమ్ను చంపితే 50 మిలియన్ ఓనా అయినప్పటికీ డబ్బుల కోసం లైఫ్ను రిస్క్ చేయలేం కదా నాకు తెలుసు అమౌంట్ ఎక్కువ అయినప్పటికీ అసలు బియ్యం గురించి మనకేం తెలుసని మనం దాంతో ఫైట్ చేయాలి ఇలా సిటీలో ఎక్కడ చూసినా ఇవే డిస్కషన్స్ జరుగుతుంటాయి నెక్స్ట్ ఒక ఎత్తైన బిల్డింగ్పై హరు ఇంకా జీహా నిలబడున్నట్టు చూపిస్తారు హరు జీహాతో ఈ విధంగా అంటాడు లెట్స్ గో మై డియర్ చైల్డ్ బట్ హరు జీహాను చైల్డ్ అని పిలవడం తనకు నచ్చదు దీంతో తనని జీహా అనే పేరుతో పిలవమని చెప్తాడు అండ్ దీనితో ఇంట్రొడక్షన్ ఎండ్ అయిపోతుంది ఇప్పుడు ఎపిసోడ్ త్రీ మెయిన్ స్టోరీలకు వెళ్దాం స్టార్టింగ్లో రోడ్పై వెళ్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు ఆ అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఫోన్లో వచ్చిన న్యూస్ చదువుతుంటుంది ఆ న్యూస్లో ఈ విధంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం 4 గంటలకు సిన్షీ డిస్ట్రిక్ట్ 1 వద్ద పోలీసులకు 3 డెడ్ బాడీస్ దొరికాయి అటాప్సీ చేసిన తర్వాత ఆ ముగ్గురిని చంపింది బియోమ్ అని అనుమానిస్తున్నారు ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఆ అమ్మాయికు పక్కన ఏదో కదులుతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది బట్ ఆ అమ్మాయి కాంటాక్ట్ లెన్సెస్ లేకుండా సరిగ్గా చూడలేదు దీంతో భయం భయంగా దగ్గరకు వెళ్ళి చూస్తుంది దగ్గరకు వెళ్ళి చూసిన తర్వాత తెలుస్తుంది ఆ సౌండ్ ఒక ఫైర్ హైడ్రెంట్ నుండి వచ్చిందని ముందే సిటీలో బియోమ్స్ తిరుగుతున్నాయని న్యూస్ స్ప్రెడ్ అయింది అందులోని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు న్యూస్ చదవడంతో కొంచెం ప్యానిక్ అవుతుంది చుట్టూ ఏం లేదని తెలుసుకున్న తర్వాత కొంచెం భయం పోయి రిలాక్స్ అవుతుంది అప్పుడే తన తలపైన ఏదో లిక్విడ్ డ్రాప్స్ పడతాయి ఏంటని పైకి చూస్తే ఆ డ్రాప్లెట్స్ ఒక బియ్యం నుండి వచ్చే సెలైవ భయంకరంగా ఉన్న బియ్యంను దగ్గరగా చూసేసరికి ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది తన అరుపులు విని జీహా ఇంకా హరు అక్కడికి వచ్చేస్తారు జీహా వెంటనే తన చేతిలో ఉన్న గన్తో బియ్యం వైపు షూట్ చేస్తాడు బట్ హరు ఇప్పటి వరకు గన్ చూడకపోవడంతో తనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది గన్ సౌండ్ విన్న తర్వాత బియ్యం ఆ అమ్మాయిని వదిలేసి జీహా వైపు కోపంగా చూస్తుంది ఆ బియ్యం జీహా వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది తన స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈవెన్ జీహా దానిని గన్తో షూట్ చేయలేడు ఆ బియ్యం అంత వేగంగా అటు ఇటు మూవ్ అవుతుంటుంది పాపం జీహా ఫస్ట్ టైం బియ్యంను హంట్ చేస్తున్నాడు కాబట్టి తను బియ్యం స్పీడ్ను చూసి భయపడిపోతాడు బట్ ఆ బియ్యం మాత్రం జీహాను కంటిన్యూస్గా తన గోర్లతో గాయపరుస్తుంటుంది బియ్యం వేగంగా మూవ్ అవుతుండడంతో జీహా దాన్ని సరిగ్గా చూడలేడు ఇంకోవైపు జీహా బాడీ నుండి బ్లడ్ కారిపోతుంటుంది ఇదంతా చూస్తున్న హరు జీహాను అక్కడ నుండి పరిగెత్తమని చెప్తాడు బట్ జీహా ముందు వైపు షూట్ చేస్తుంటాడు అప్పుడే బియ్యం వెనక నుండి జీహాపై తన గోర్లతో దాడి చేస్తుంది జీహా వెంటనే బియ్యం చేపట్టుకుని గన్తో బియ్యంను కాలుస్తాడు అన్ని బుల్లెట్స్తో కాల్చిన బియ్యం జీహాను కొరకడానికి ట్రై చేస్తుంది హరు జీహాను బియ్యం నుండి దూరంగా వచ్చేయమని చెప్తాడు అప్పుడే ఎక్కడి నుండో ఫ్లాష్లా ఒక యారో వచ్చి బియ్యంకు తగులుతుంది దెబ్బకి బియ్యం దూరంగా ఎగిరి కింద పడి చనిపోతుంది ఇదంతా చూసి అసలు ఏం జరిగిందో జీహాకు అర్థం కాదు ఒకవైపు హరు కంగారుగా జీహా చెవి దగ్గర నువ్వు బాగున్నావా అని గట్టిగా అరుస్తుంటాడు ముందే దెబ్బలు తగిలి బాధపడుతుంటే హరు గట్టిగా అరుస్తుండడంతో అలా గట్టిగా అరవద్దని జీహా హరుతో చెప్తాడు జీహా ఆ బియ్యంకు తగిలిన బాణంను ఆశ్చర్యంగా చూస్తూ దానిని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడే ఆకాశంలో నుండి ఇంకో 2 యారోస్ హరు ఇంకా జీహా ముందొచ్చి పడతాయి బిల్డింగ్పై యారో పట్టుకొని ఉన్న వ్యక్తి జీహా ఇంకా హరుతో ఆ బియ్యంను టచ్ చేయకండి దాన్ని చంపింది మేము అని అంటాడు ఇక్కడ మనకు ఒక టీంను ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ టీం పేరు టైగర్ బటర్ఫ్లై టీమ్ 1 ఈ టీంలో టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు వారు సియోంగ్ జిన్ కిమ్ కిడోంగ్ కు ర్యాంగ్ యో
నమీమి ఇంకా డ్యోక్ కీలీ. ఆ బాణాలు విసిరిన వ్యక్తే ఈ టీంకు లీడర్. తన పేరు సియోంగ్ జిన్ కిమ్. తన మిగతా టీం మెంబర్స్తో చనిపోయిన బియోంను తీసుకురమ్మని చెప్తాడు. టీం మెంబర్స్ బియోం హెడ్ను తీసుకువెళ్తున్నప్పుడు జీహా వాళ్లతో, ఒక్క నిమిషం, అసలు మీరందరు ఎవరు? ఆ బియోం మాది అని అంటాడు. వాళ్ళు జీహా మాట వినకుండా బియ్యం తలను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంటారు. అప్పుడు జీహా, ఆగండి దొంగల్లారా, ఆ బియ్యం తలను ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని అంటాడు. జీహా మాటలను హైలైట్ చేస్తూ టీంలోని మెంబర్స్, విన్నారా ఆ పిరికివాడు మనల్ని ఏమంటున్నాడు, మనం దొంగలమంటా అని అంటారు. ఆ మాటలు విన్న టీం లీడర్ కోపంగా జీహా దగ్గరకు వెళ్ళి జీహా గాయాలపై గట్టిగా పట్టుకొని, మమ్మల్ని దొంగలు అనడానికి నీకెంత ధైర్యం, చూడలేదా ఆ బియ్యంను చంపింది మేము, కాబట్టి అది మాకే సొంతం అని అంటాడు. పాపం జీహాకు ఒకవైపు పెయిన్ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత టీంలోని మెంబర్స్ అందరూ కలిసి జీహాను దారుణంగా కొడతారు. హరు జీహాను కాపాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెనక నుండి ఒక వ్యక్తి హరు నెక్ దగ్గర కత్తి పెట్టి, ముందుకు వెళ్తే చంపేస్తానని అంటాడు. ఇక చేసేదేం లేక హరు అక్కడే నిల్చుండిపోతాడు. చివరిలో టీం లీడర్ అయిన సియోంగ్ జిన్ కిమ్ ఈ విధంగా అంటాడు, ఇప్పుడైనా మీకు బుద్ధి వచ్చింది అని అనుకుంటున్నాను. బియ్యంను వేటాడడం మీలాంటి బలహీనుల వల్ల కాదు, పోనీలే అని ఈసారి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీరు బ్రతికి ఉండగానే ఇంకో జాబ్ ఏదో ఒకటి వెతుక్కోండి. ఆ మాటలన్నీ అన్న తర్వాత టైగర్ బటర్ఫ్లై టీమ్ 1 వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు కింద పడిపోయి ఉన్న జీహాను చూపిస్తారు. పాపం బియ్యం చేత ఇంకా ఆ టీం చేత దెబ్బలు తిని జీహా చాలా వీక్ అయిపోయి ఉంటాడు. బాడీలోని డిఫరెంట్ పార్ట్స్ నుండి, ఇంకా నోట్లో నుండి కూడా బ్లడ్ వస్తుంటుంది. జరిగిందంతా తలుచుకుంటే జీహాకు చాలా కోపం వచ్చేస్తుంది. తను చాలా వీక్ అని ఫీల్ అవుతాడు. జీహా హరుతో తన ఫీలింగ్స్ను ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తాడు, బియ్యం నేను అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా ఇంకా పవర్ఫుల్గా ఉంది, చివరికి నేను బియ్యంను నా కళ్ళతో చూడలేకపోయాను, దాని హై స్పీడ్ ముందు నేను నిలవలేకపోయాను, బట్ నాలో కూడా కొంచెం బియ్యం బ్లడ్ ఉంది కదా, మరి నేనెందుకు మిగతా మానవుల్లా ఇంత నిదానంగా బలహీనంగా ఉన్నాను? ఇదంతా విన్న హరు, అప్సెట్ అయ్యావా అని జీహాను అడుగుతాడు. ముందే కోపంగా ఉన్న జీహా, ఏం అప్సెట్ అయ్యానని గట్టిగా చెప్పమంటావా అని రిప్లై ఇస్తాడు. అప్పుడే హరు జీహాను తన దగ్గర ట్రైనింగ్ తీసుకోమని ఆఫర్ ఇస్తాడు. ఇదంతా విన్న జీహా, ఏంటి నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తావా, నువ్వు అంత స్ట్రాంగా అని అడుగుతాడు. ఎందుకు అలా అంటున్నావని హరు అడగగా జీహా ఈ విధంగా సమాధానం చెప్తాడు, ఏం లేదు, ఇంతకుముందు ఫైట్లో నేను బియ్యంతో ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు గమ్ముగా నిల్చొని ఉన్నావు కదా, అందుకే నీకు ఫైటింగ్ రాదేమో అని అనుకున్నాను. ఇదంతా విన్న హరు నవ్వుతూ, 5 లో గ్రేడ్ బియ్యం నాపై ఒకసారి దాడి చేశాయి, బట్ ఒకటి కూడా నన్ను టచ్ చేయలేకపోయాయి, నేను ఫైట్ చేయాలంటే అది అట్లీస్ట్ ఒక మిడ్ గ్రేడ్ బియ్యం అయి ఉండాలని అంటాడు. జీహా ఆశ్చర్యంతో, ఒక్క నిమిషం, నేనిప్పుడు ఫైట్ చేసింది ఒక లో గ్రేడ్ బియ్యంతోనా అని అడుగుతాడు. అప్పుడు హరు, బియ్యం ఈ వరల్డ్లోకి వచ్చినప్పుడు వాటిలో నువ్వు ఇప్పుడు ఫైట్ చేసిన బియ్యం కంటే ఎంతో ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ బియ్యంస్ ఉండేవి, అటువంటి పవర్ఫుల్ బియ్యంస్లో ఒకడే హూపో, నువ్వు అనుకుంటున్న యుద్ధం ఇంకా స్టార్ట్ కాలేదు, సీల్ పగిలిపోయి ఇప్పటికీ ఒక నెల అయిపోయింది, ఈ నెల కాలంలోనే సిటీలో 2,210 మంది చనిపోయారు, 1,450 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు, ఇక అన్రిపోర్టెడ్ కేసెస్ అయితే 5,000 చేరిపోయాయి అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత జీహా హరుతో ఈ విధంగా అంటాడు, హరు నేను బలశాలిగా అవ్వాలని అనుకుంటున్నాను. ఎపిసోడ్ ఎండింగ్లో సిన్షీ డిస్ట్రిక్ట్ 2ను చూపిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయే సిచ్యువేషన్లో తన ఫ్రెండ్ అయిన డోజ్యూన్ను తలుచుకుంటాడు. చనిపోతున్న వ్యక్తి పేరు గాయన్. గాయన్ డోజ్యూన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ డోజ్యూన్ క్యారెక్టర్ రియల్ లైఫ్లో మన లీడర్ ఆర్ఎండి. చివరికి గాయన్ డోజ్యూన్ చూస్తుండగానే చనిపోతాడు. బెస్ట్ ఫ్రెండ్ను కోల్పోయిన డోజ్యూన్ కోపంతో వెనక్కి తిరిగి ఒక బియ్యం వైపు చూస్తూ ఈ విధంగా అంటాడు, నా ఫ్రెండ్ను చంపింది ఎవరు, అది మీరేనా మాన్స్టర్స్? ఫైనల్గా ఒక భయంకరమైన బియ్యం ముందు డోజ్యూన్ నిలబడినట్టు చూపిస్తూ ఎపిసోడ్ నెంబర్ 3ని ఎండ్ చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన కంటెంట్ను నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.